దేశ సరిహద్దు రాష్ట్రాల అభివృద్దిని కాంగ్రెస్ గాలికొదలేసిందని తాము వచ్చిన తర్వాతే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు తాను మూడోసారి అధికారంలోకి రాగానే మళ్లీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తానని మోదీ హామీ ఇచ్చారు ఈశాన్య రాష్ట్రాల్లో యాబై వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు అరుణాచల్ ప్రదేశ్లో ప్రపంచంలోనే అతి పొడవైన సెలా టన్ను మోదీ జాతికి అంకితం చేశారు సెలా పాస్ మీదుగా తవాంగ్ వరకు సుమారు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల వ్యయంతో ఈ సొరంగాన్ని నిర్మించారు చైనా సరిహద్దుకు సమీపంలో సెలా టన్నెల్ ఉన్నందున దేశానికి వ్యూహాత్మకంగా ఇది అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో జరిగిన వికసిత్ భారత్ వికసిత నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు ఇక్కడి నుంచే మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ సిక్కిం త్రిపుర అరుణాచల్ ప్రదేశ్లో యాబై ఐదు ఆరు వందల కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ఒక్క అరుణాచల్ ప్రదేశ్ లో నలభై ఒక్క కోట్ల అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని ఆవిష్కరించారు దిబాంగ్ వ్యాలీ జిల్లాల్లో ముప్పై రెండు వేల కోట్లతో నిర్మిస్తున్న దేశంలోని అత్యంత ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు మణిపూర్లో మూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను త్రిపురలో ఎనిమిది ఐదు వందల కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు